ముఖ్యంగా మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ అభినందించాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు క్రితమే నా పార్లమెంట్ సభ్యత్వం అయిపోయి మాజీ సభ్యుడిని అయిపోయినా ఏ పార్టీతోటి సంబంధం లేకపోయినా నేను మాట్లాడే మాటలకి ఇంత వాల్యూ ఇస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రుల్ని ముందుగా అభినందించక తప్పదు. మీ యాజమాన్యాల వైఖరి ఎలా ఉన్నా మీ అందరూ నా పట్ల అంత ప్రేమాభిమానాలు చూపించారు కాబట్టి ప్రభుత్వ అనుకూల ఛానల్స్లో కూడా నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే నిజంగా అది ఎక్కడ జరగదు. ఈవేళ ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వ అనుకూల ఛానల్లో చూపించేటువంటి సమస్య లేదని నడుస్తున్నటువంటి సమయంలో మీరు దానికి ప్రధానమైనటువంటి కారకులు. అందుకని మిమ్మల్ని ముందు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే మా ప్రసాద్ గారు ఆయనకి నాకు 45 ఏళ్ల క్రితం ఆయన రాజమండ్రి ఎస్ఐగా, నేను రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ లీడర్గా, వీరేశలింగం కాలేజీ స్టూడెంట్ లీడర్గా జక్కపూడి రామ్మోహన్ రావు మా అందరికీ మొట్టమొదటి అప్పుడే ఆయనతో పరిచయం కర్షణతో స్టార్ట్ అయింది. కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే 45 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ రోజున ఆయన నాతో ఎలా మాట్లాడేవారో ఇప్పుడు అలాగే మాట్లాడారు. ఈరోజు కూడా ఆయన నన్ను నువ్వు అంటాడు, నేను ఆయన సార్ అంటాను. అది అనిపించుకున్నది కాదు, ఆ గౌరవం రావాలంటే జెనెటిక్గా రావాలో కృషి వల్ల రావాలో కర్మ వల్ల రావాలో అని తెలియదు. ఆయన అది మాత్రం ఎన్నో సర్కిల్స్లో చాలామంది కోటీశ్వర్ ఈ ఆంధ్రప్రదేశ్లో టాప్ 10లో వాళ్ళందరూ కూడా ఆ ప్రసాద్ దగ్గరికి వస్తే ప్రసాద్ నువ్వనే అంటాడు ఆయనే, వాళ్ళేమో సార్ సార్ అనే అంటారు. ఆ రకమైనటువంటి సంపాదించారు ఆయన వల్లే నేను వైజాగ్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నాను. అంతకుముందు మాకు ఎస్ గోపాల్ గారు ఉండేవాడు, గోపాల్ గారు ఉన్నప్పుడు ఆయన పిలుస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన బ్రదరు ఆ పాత్ర స్వీకరించి ఆయన కూడా వస్తున్నారు, దివాకర్ గారు. ఇద్దరు పోలీసులే, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇవాళ నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో అని అధికార పక్షం వల్ల ఉన్నటువంటి నా మిత్రులు, ఎందుకు నువ్వు అవసరాన్ని మించి మాట్లాడుతున్నావు, ఏమయ్యా ఏదైనా పని చూసుకోవచ్చు కదా, ఏదైనా పార్టీలో చేరచ్చు కదా, రోజే మమ్మల్ని పట్టుకుని తిరుగుతున్నావు. దీంట్లో నాకు వారి మీద శత్రుత్వం కానీ ఇంకొకళ్ళతోటి సన్నిహితత్వం కానీ ఏమీ లేదు. ప్రభుత్వంలో ఉన్నవాడు తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చూసి బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయటం, దీనికి ఏ పొలిటికల్ పార్టీతోటి ఎఫిలియేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ, పబ్లిక్ మనీని వాడుతున్నారు, ఆ వాడే దాంట్లో తేడాగా వాడుతున్నారు అని నా దృష్టికి వచ్చినవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. మీరు చూపిస్తున్నారు, మీరు చూపించడం మానేస్తే నేను చెప్పడం మానేస్తాను. మీరు చూపిస్తున్నారు, దాన్ని చూపిస్తున్నారు కాబట్టి నాకు ఉత్సాహం వస్తుంటుంది. అదేంటి ఆ ఛానల్లో కూడా చూపించారా, ఆ పేపర్లో కూడా రాశారా అనేటప్పటికీ నేను ఆ పేపర్ యాజమాన్యంతో కూడా అనేక సార్లు అడిగాను, ఏంటంటే బాబు మీ పేపర్లో నాది రాసేస్తానంటే అదే లేదంటే గవర్నమెంట్ వ్యతిరేకత రాయకపోతే ఎలాగా. గవర్నమెంట్ వ్యతిరేకత మీరు ఏదైనా పర్సనల్గా పెట్టుకుని తిడితే ఏం కానీ మీరు ఇష్యూ మీద చెప్పినప్పుడు ఖచ్చితంగా వేయాలి కదా, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని యాజమాన్యాలు కూడా నాతో చెప్పి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. దానికి కారణం మీరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ముఖ్యంగా స్టేట్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు ప్రకటించారు, ఇది వైట్ పేపర్ అని చెప్పి, ఇది ఎక్కడో యూరప్ నుంచి వచ్చినట్టుంది. ఏదైనా ఒక ఇష్యూ మీద ఏం చేయాలి అని ప్రభుత్వాలకు అనుమానం వచ్చినప్పుడు, ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అనుమానం వచ్చినప్పుడు ఒక వైట్ పేపర్ అని చెప్పి సర్క్యులేషన్లో పెట్టేవారు, దాని మీద చర్చ జరిగేది. ఆ చర్చ ఆధారంగా యాక్ట్ చేసేటప్పుడు పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు కూడా పబ్లిక్లో మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ చేసేవారు, యాక్ట్ అయ్యేది. దానికి ఎక్కువగా ఈ వైట్ పేపర్ అనేది ఏంటంటే ఫ్యాక్చువల్ పోసినప్పుడు శబరిమలలో గొడవ ఉంది దాని మీద ఏం చేయాలి అంటే అలాంటప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారన్నమాట. వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏం చేయమంటారు చెప్పండి, ఇలా వచ్చింది మన కాన్స్టిట్యూషనల్గా అయితే ఇలా ఉంది, మన ఆచారాలు అయితే ఇలా ఉన్నాయి, ఏం చేయాలి అని అలాంటి వాటి మీద చేస్తూ ఉండేవారు. అలాగే వైట్ పేపర్ అంటే సహజంగా వైట్ పేపర్లో అబద్ధాలు ఉండవు, ఎప్పుడు కూడా వైట్ పేపర్లో నిజమే చెప్తారు. కొంచెం అంబ్రాసింగ్ ఏమైనా ఉంటే నిజం చెప్పడం ఆపుతారేమో తప్ప వైట్ పేపర్లో అబద్ధాలు చెప్పడం మాత్రం ఎప్పుడు ఉండదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో అసత్యాలు కూడా ఉన్నాయేమో అని నాకు అనుమానం వచ్చింది. నేనేమి దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, నాకైతే అనుమానం వచ్చింది అసత్యాలు కూడా ఉన్నాయేమో ఇందులో. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి డేటా, నేను తీసినటువంటి దాంట్లో వాళ్లే అంతకుముందు చెప్పిన మాటలకి ఈరోజు శ్వేతపత్రంలో చెప్పిన మాటలకి తేడా లేకుండా ఉండేటప్పటికి కొంచెం అనుమానం వచ్చింది. వచ్చి ఒక నిన్న కాదు మొన్నే రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, శ్వేతపత్రం అంటేనే డిబేట్, డిబేట్ పెట్టండి. ఈ డిబేట్ పెట్టడంలో మీకు పొలిటికల్ పార్టీ వాళ్ళు అయితే అడ్వాంటేజ్ తీసుకోవడానికి వస్తారు, కానీ పొలిటికల్ పార్టీల వాళ్ళతో వద్దు. ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బయటకు వచ్చి
ఇందులో ఈ తప్పు జరిగింది ఈ తప్పు జరిగిందని చెప్తున్నారు. వాళ్ళతో కూర్చోబెట్టండి, మీరు కూడా ఆఫీసర్లనే పంపండి, పొలిటీషియన్లతో ఏంటి ఎక్కడ తేడా వచ్చింది అనేది నిర్మోహమాటంగా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి అడగడం జరిగింది. దాని మీద ఏదో వీడికి ఏం పని లేదండి ఇలా ఏదో ఒకటి చెప్తుంటాడని చెప్పేసి మనం పర్సనల్గా వచ్చారు తప్ప, మనం ఏదైతే ఆరోపణ చేశామో ఆ ఆరోపణ మీద కనీసం స్పందించడానికి కూడా ఎవరో లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను పోలవరం గురించి అనేక సార్లు చెప్పాను, మన సీఎం గారు వచ్చి ఏం చెప్పారు, పోలవరం అనేది మేలో నీరిస్తామని చెప్పారు. మొట్టమొదటి మేలో నీరిస్తామని చెప్పినప్పుడు నేను వెంటనే దానికి చెప్పాను, తప్పండి అలా అనకండి, మీరు ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, మీరు అలా మాట్లాడకూడదు, మేలో గోదావరిలో నీళ్లు ఉండవు, మీరు నిజంగా కట్టేసి డ్యామ్ అంతా పూర్తి చేసేసిన గోదావరిలో మేలో నో ఫ్లోస్, మేలో నీళ్లు ఇస్తాను నేను గ్రావిటీ మీద ఎలా చెప్తారని చెప్పి చెప్తే ఏమాత్రం పట్టించుకోలేదు. మొన్న మళ్ళీ వచ్చి గేటు ఎరక్షన్ కోసం ఒక ముహూర్తం పెట్టి గేట్ ఎరక్షన్ చేస్తూ అక్కడ మళ్ళీ చెప్పారు, మేలో నేను వాటర్ ఇచ్చేస్తాను గ్రావిటీ, ఎందుకంటే మేకు ఎలక్షన్ అయిపోతుంది, ఆయన మళ్ళీ పవర్లో వస్తారు రాదో తెలియదు, ఎలక్షన్ ముందు మేలో నేను వాటర్ ఇచ్చేయగలను అనేటువంటి ఒక మాట పదే పదే చెప్పడం ద్వారా అసాధ్యమైనటువంటి విషయం. నిజంగా ఎప్పుడో 91లో జరిగినట్టు మేలో ఫ్లడ్ వచ్చినా సరే పోలవరం నుంచి గ్రావిటీ మీద వాటర్ ఇవ్వడం అనేది అసాధ్యం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏమీ లేదు, మీరు స్పిల్వే కడుతున్నారు, గేట్లు కడుతున్నారు, విచ్చేస్తున్నారు కానీ అసలు డ్యామ్ ఉండాలి, రిజర్వాయర్ ఉండాలి, అప్పుడు నీళ్ళు వెళ్ళేది. స్లాబ్ లేకుండా ఎవడో గృహ ప్రవేశం చేసుకోడండి. ఇక చూడు టైల్స్, ఇటాలియన్ టైల్స్ వేసాను, ఈ ఫిట్టింగ్స్ చూడు ఎంత మంచి పెట్టాను, ఏసీ చూడు 4:10 పెట్టాను వీడియో కాను, ఇంకా ఏం చేయాలండి నీకు, ఏం కనపట్టలేదా నీ కళ్ళు అంటే, అసలు ఇంట్లో దిగాలంటే ముందు రూఫ్ ఉండాలి, స్లాబ్ వేయకుండా ఏంటండి ఇవన్నీ ప్రజలకు చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఎప్పుడైనా విన్నావా మనం, జనాలు తీసుకెళ్ళి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని బస్సు ఎక్కించి తీసుకెళ్ళి పోలవరం ఎలా కడుతున్నారో చూపిస్తున్నారట, ఈ మధ్య అమరావతికి కూడా తీసుకెళ్తున్నారట మొదలు పెడుతున్నారు. ఈ ప్రజల్ని తీసుకెళ్ళి మీరు చూపించడానికి ఇంత మీడియా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ పేపర్లో రాస్తారు, టీవీలో రాస్తారు, అక్కడ ఏదో పని చేయండి. ఇప్పటి వరకు అన్ని టెంపరీయే, టెంపరీ కర్మ ఏంటి మనకి, 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ అని చెప్పి యాక్ట్లో పెట్టిన తర్వాత అసలు టెంపరీ కర్మ ఏంటి, అన్ని పక్కా కట్టుకుని హాయిగా రావచ్చు. ప్రతిదీ అసెంబ్లీ టెంపరీ, సెక్రటేరియట్ టెంపరీ, కోర్టులు టెంపరీ, అన్ని టెంపరీయే. ఎందుకు ఇలా చేశారని అడిగేవాడు లేకుండా పోయింది. అసెంబ్లీ ఉండదు, ప్రతిపక్షం అటెండ్ అవ్వదు, రేపు అసెంబ్లీ పెడతారు, 2 రోజుల్లో ఫినిష్ చేస్తారు వాళ్ళలో వాళ్ళే. ఇప్పుడు ఏదో బీజేపీ వాళ్ళు తిరగబడ్డారు కాబట్టి ఇద్దరు ముగ్గురు, మనం బీజేపీ తిరగబడ్డా కూడా బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఏం నిలదీలే. ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు, బహుశా మీరు కూడా నన్ను ఎక్కువ చూపించడానికి కారణం, ఎవడో ఒకళ్ళు మాట్లాడుతున్నారా వీళ్ళని చూపిద్దామని చూపిస్తుండి ఉండొచ్చు. ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రజల్లో ఒక తీసుకునొచ్చేటువంటి ప్రయత్నం? ఎందుకంటే మీ వైజాగ్లోనే 3 సార్లు మీటింగ్ పెట్టి 18 లక్షల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చాయి ఇక్కడికి అని అసెంబ్లీలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఈ 3 సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, ఇండియాలో టాప్ మనం అని. మొన్న శ్వేతపత్రంలో 1.45 crores 145,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ఆల్రెడీ మొదలవుతున్నాయి, మొదలు అయ్యే దశలో కానీ పూర్తయ్యే దశలో కానీ ఉన్నాయి అని శ్వేతపత్రంలో ప్రకటించారు. అంటే అంత బిట్వీన్ 7-8%. అవి కూడా తప్పు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఏవైతే అసెంబ్లీలో రిప్లై ఇచ్చారో, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయని రిప్లై ఇచ్చారో, ఆ రిప్లై మీద పట్టుకునే ఆ ఇండస్ట్రీస్ ఉన్న ప్లేస్ కొన్ని చూసి వచ్చాను మా జిల్లాలో. అక్కడ ఏమీ లేదు, ఏమీ స్టార్ట్ అవ్వాలా, పలానా చోట పలానా ఈ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక పెద్ద హోటల్ కడుతున్నామని పెడితే ఇక్కడికి వస్తే ప్రెస్ క్లబ్ ఉంది, ప్రెస్ క్లబ్లో అడిగితే ఇదేనా బాబు ఇక్కడ ఏం కట్టట్లేదు, ఎవరికి తెలియదంటే పేపర్లో వచ్చిందంటే మేమే రాసాం, ఏం చేస్తాం వాడు చెప్తాడు మేము రాస్తాము, ఇక్కడ ఏమీ లేదని చెప్పి సమాధానం వస్తుంది. దీని మీద ఒక అంటే మీరు దీనికి మోసం చేయడానికే మేము పెట్టాము, దీని మీద చర్చ ఏంటా అంటే ఎవడు మాట్లాడేది ఏముండదు కాదు. నిజంగా శ్వేతపత్రం అని దానికి పేరు పెట్టి వైట్ పేపర్ రిలీజ్ చేశారు కాబట్టి దాని మీద ఒక చర్చ ప్రారంభించండి. ఆ చర్చ కూడా పొలిటికల్ పార్టీల మధ్య అయితే అది గొడవ చర్చ కింద అయిపోతుంది కాబట్టి ఆఫీసర్లనే కూర్చోబెట్టండి. ఏ ఆఫీసర్ అయితే ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన బీజేపీలో చేరిపోయాడు కాబట్టి వాళ్ళు మీ ప్రత్యర్థులు అయిపోయారు. అజయ్ కల్లాం గారు ఉన్నాడు, అజయ్ కల్లాం గారు కూడా మన విజయనగరం మీటింగ్లో శ్వేతపత్రాల గురించి కామెంట్ చేశారు. ఆయన ఏ పార్టీలో చేరలే, ఆయన మీద చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు, ఆయన అన్ని ప్రభుత్వాల్లోనూ పనిచేశాడు, నాకు తెలిసి ఆయన మీద ఎప్పుడూ ఏ రకమైనటువంటి ఛార్జెస్ కరప్షన్ ఛార్జెస్ కానీ ఇంకో రకమైన ఛార్జెస్ కానీ ఎప్పుడు రాలే. అప్రైట్ ఆఫీసర్ కానీ ఆయన కెరీర్ అంతా గడిపాడు. అటువంటి మనిషి అందులో ఆయన చాలా మృదువుగా మాట్లాడతాడు, గట్టిగా హార్ష్గా మాట్లాడే మనిషి కూడా కాదు. అలాంటి మనిషిని కూర్చోబెట్టి మీ తాలూకా ఎవరెవరైతే సెక్రటరీస్ ఉన్నారో, ఇండస్ట్రీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ, ఈ సెక్రటరీస్ని కూర్చోబెట్టిన ఐఏఎస్ వాళ్ళని మీరు వేసిన శ్వేతపత్రం మీద చర్చ పెట్టండి. మా లాంటి వాళ్ళు ఈయనకి ఇస్తాం, కల్లాం గారికి ఇస్తాం మెటీరియల్, ఎందుకంటే నాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి. నేనైతే ఎవరైనా అటెండర్నా పంపండి అని అడిగాను, నా స్థాయి సరిపోదు, ఎవరో పెద్దవాడు అయితే వీడేంటి ఎందుకని వీడి ఆఫర్ నేను ఒప్పుకోవాలని అంటున్నారేమో, నాకు పెద్దవాడు ఎవరో వద్దు,
ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు వచ్చినా సరే అతని స్థాయి ఏంటన్నది నాకు అక్కల. మీ ఆఫీసులో అటెండర్ అయినా సరే మీ పర్మిషన్ తోటి మీ ప్రతినిధిగా వచ్చి కూర్చుని ఇదిగో నా దగ్గర ఉంది ఆర్గ్యుమెంట్ రాను అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్క దాని మీద పెడతాను, నేను వచ్చి 10 రోజులు విజయవాడలో ఉండిపోతాను. రోజుకో సబ్జెక్ట్ మీద పెట్టండి, నాకు ఇందులో బెనిఫిట్ పొందితేనే వచ్చేది. ఎందుకంటే నేను పాలిటిక్స్లో యాక్టివ్ పాలిటిక్స్లో పార్టీ పాలిటిక్స్లో లేను. ఎందుకు యూటిలైజ్ చేసుకోరు? అది నిజమైతే మీరు వేసిన శ్వేతపత్రాల్లో నిజం ఉంటే నన్ను యూటిలైజ్ చేసుకోండి మీకు ఫేవరబుల్గా. మీరు నాతో నేను అడిగినటువంటి చర్చ పెట్టి నన్ను సాటిస్ఫై చేయండి. కెమెరాల్లో చూపిస్తారు, జనం కూడా కరెక్ట్ అని ఇతను చెప్పి నేను కూడా తప్పు ఒప్పుకుంటాను. నా సారీ అండి, నేను పొరపాటుగా వచ్చాను, మిమ్మల్ని ఛాలెంజ్ చేశాను, నేను తప్పు ఒప్పుకుంటున్నానని చెప్తాను.